రూపాయికి ఏమొస్తాయో టక్కున చెప్పుండ్రుల్లా. ఏంది రూపాయా? చిన్న పోరగానికి ఇస్తే కిందికి మీదకి చూస్తాడు, కోపం వస్తే ఈసిరి కొడతాడు అవతలా. రూపాయి విలువ ఎన్నడో తగ్గిపోయింది మరి. దుక్నం పోతే ఓ గుడ్డ చాక్లెట్ వస్తుంది గంతే, ఆఖరికి అగ్గి పెట్టే కూడా 2 రూపాయలాయే. బిచ్చగాళ్ళకి వేసిన మోకం చూస్తుంటారు, ఇవాళ రేపు రూపాయికి ఏం రాదు, ఏం ఫాయిదా లేదు అంటారు కదా. కానీ తక్కువ తక్కువ ఈ పెండ్లికి ఎంత ఖర్చు అయి ఉంటదో చెప్పురుల్లా. 5-6 లక్షలకు తక్కువ అయితే కాదు అంటారులే, కానీ 1 రూపాయి ఖర్చు పెట్టి ఇద్దరు 3 ముళ్ళతోని 1 7 అడుగులు నడిచిండ్రు. పట్నంలా గీ స్వచ్ఛంద సంఘపోలు వేస్తున్నారు రూపాయి లగ్గం. సంఘం పేరు సుత రూపాయి ఫౌండేషన్ అని పెట్టిండ్రు. రూపాయితోని రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు, పుస్తెమట్టల కంచెలి సగుల మాల్లే చూసుకొని పెండ్లి చేసి తోలుతారు. వచ్చిన సుట్టాలకు భోజనాలు సుతారుసుకుంటారు. రేపు పిల్లో పిల్లగాడో ఉడితే సీమంతం తొట్టెల దావత్ సుత ఇల్లే వేస్తారట. కాకుంటే అందరికీ కాదు, వెనక ముందు ఎవ్వరు లేని అనాథలు దివ్యాంగులకు మాత్రమే. దాచిన రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుంది, దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముగా మారుస్తుంది అనే కాన్సెప్ట్ తో మేము ముందుకెళ్తున్నాం. 15 ఏండ్ల సంధి రూపాయి పెండ్లీలు వేసుకుంటా పేదోళ్లకు ఆసరైతున్నారు. నా పెళ్లి కూడా వారి యొక్క ఇద్దరి దంపతుల చేతుల మీద జరిగింది. నా పెళ్లి ఆ రోజు 25వ పెళ్లి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 108వ పెళ్లి ఇక్కడ వీళ్ళు చేయడం జరుగుతున్నది. ఇప్పటికీ 100 మందికి మీద లగ్గాలు చేసుడంటే ఉత్తముచ్చటైతే కాదుల్లా. లగ్గం చేసినాక వాళ్ళ మంచి చెడ్డలు సుతా అరుచుకుంటారట. కానీ రూపాయికి రూపాయి ఆసర అనుకునే ఈ రోజుల్లా రూపాయికే లగ్గం చేస్తురంటే ఇళ్ళ పెద్ద మనసుకు క్షణార్థులు చెప్పాల్సిందే.